ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. మా ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తుగా ప్రజలు కూడా 6 గంటలకే బాలు తీశారు. టీఆర్ఎస్ పార్టీ కూటమికి నేను ఒకటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ప్రశాంత వాతావరణంలో అందరూ చోటకు నిర్ణయించుకోండి, అందరూ ఓటు వేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఓటు అనేటటువంటి 5 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. కంపల్సరీ వచ్చి ఎవరు మంచి ఎవరు చెడని ఆలోచన చేసి ఎవరు లోకరని ఆలోచన చేసి నేను ఓటే వచ్చిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ప్రజలందరూ కూడిపోయి ప్రజలందరూ కూడా ఏకపక్షంగా టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళబోతా ఉన్నారు. ఖచ్చితంగా నేను గెలబోతా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అక్క చూపి.